వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రాఫ్ట్ జంగిల్ బుక్. సో ఈరోజు మనం అయితే కొన్ని యానిమల్స్ని తీసుకెళ్ళిపోతున్నాం, అది కూడా పిల్లేజర్ అవుట్పోస్ట్ దగ్గరికి. ఎందుకంటే అటాక్కి ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేసేది, కానీ మ్యాష్ని కూడా ప్లాన్ చేద్దామనుకుంటున్నా. దానికంటే ముందు చాలా యానిమల్స్ని మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నప్పుడు చూసుకుంటే బేర్ ఉంది, లయన్ ఉంది, ఇంకా టైగరు, అంతే కదా. ఇంకేమున్నాయి? ఆ అనుకుంటాను ఎలాగో నేను తీసుకోలేదు. సో అందుకే ప్రస్తుతానికి ఒక్కొక్కటి మూడేసి తీసుకెళ్దామా. అంటే మనకి టైగర్ మూడు, ఇంకా మనకి లయన్స్ మూడు, ఇంకా బేర్స్ మూడు, ఇలా అయితే టోటల్ 9 అవుతాయి. పిల్లేజర్ అవుట్ పోస్ట్కి ఎక్కువే ఆ 9 అంటే మరి నాకు తెలిసి. అండ్ ఈ పెద్ద లైన్ మాత్రం ఎక్కడ వదిలేస్తాను. ఓకే, ఎస్, నువ్వు మ్యాషన్కి రెడీ అవుదు కానీలే, కానీ ఇప్పుడు ఎప్పుడే ఉండదు మ్యాషన్ మీద అటాక్, ఎందుకంటే చాలా యానిమల్స్ మనం ఇంకా తీసుకోవాల్సి ఉంది. రైనో కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయిలే, అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉంటుంది మ్యాషన్ మీద రైడ్. బట్ ప్రస్తుతానికైతే ఇది టెస్టింగ్ అనమాట పిల్లేజర్ అవుట్ పోస్ట్ మీద. సో యానిమల్స్ ఓకే, బాగా అరుపులు ఎక్కువైపోయినాయి వీటివి. నెక్స్ట్ టైం ఇదైతే ఖాళీ అయిపోవచ్చు, ఎందుకంటే వీటిలో ఉన్న వాటికి నేనైతే పన్ను అండ్ ఆల్సో ఇది కూడా. సో వీటిలో మనకి బేర్స్ వచ్చేస్తాయి, దీంట్లో వేరే ఏదో ఒక యానిమల్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో. బట్ ఈరోజు ఒక్కొక్క దాన్ని మూడేస్ అనమాట. సో మనకి లయన్స్ మూడు, టైగర్స్ మూడు, బేర్స్ మూడు, దీంట్లో ఫీమేల్స్ కూడా ఉన్నాయి. మరి పర్వాలేదులే, ఏదైతే ఏంటి అటాక్ చేస్తే సరిపోద్ది మనకి. ఫస్ట్ నువ్వు వచ్చేసే చెప్తా. ఎస్, ఒకటి సెట్, ఇక్కడ దీన్ని పక్కన పెడదాం. ఇంకొకటి కూడా మేలే తీసుకెళ్దామా, వద్దులే మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. ఇక్కడ పెడతా, కమ్మల్ ల్యాండ్ అవు అయిపోయింది. సో ఒక ఫీమేల్ కూడా, ఈసారి ఒక మేల్, ఒకటి ఉంది అబ్బా మేలు, అయితే ఖచ్చితంగా ఫీమేల్ తీసుకోవాలి. ఫీమేల్ వచ్చేసి అమ్మా. ఎస్, సో రెండు ఫీమేల్స్, ఒక మేల్ అనమాట లైన్స్లో చూసుకుంటే. ఇక్కడ మాత్రం ఒక మేల్, ఒక ఫీమేల్ వదిలేస్తున్నా, ఎందుకంటే మనకి ఇంకా లైన్స్ కావాలి కదా ఫ్యూచర్లో. నెక్స్ట్ అయితే టైగర్స్. టర్టిల్ ప్లీజ్ తప్పుకుంటావా, నాకుంది ఇది. ఓకే, ఓర్ నాయన దీంట్లోకి వచ్చానండి నేను. ఎస్, మనం ఫస్ట్లో తీసుకొచ్చాం కదా అవి, వాటికి నేను ఇప్పటికీ పడను, ఎప్పటికీ పడను ఇంకా అయిపోదు అబ్బా. సర్లే, ఈ బేర్స్ అయితే ఎప్పుడు పడుకుంటున్నాయి, చాలా అంటే చాలా లేజీ. హలో, కాసేపు ఆపుతారా ప్లీజ్, సౌండ్లు. నువ్వు వచ్చేసే. ఎస్, నువ్వు కూడా వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. లేక పైకి, పైకి లేక, పైకి లేకమ్మా, వెళ్ళరా. ఎస్, కమాన్, లగట్లేదండి ఇది వాండరింగ్, ఇప్పుడు తిరుగుతుంది అటు ఇటు తిరగట్ల, నేనే చూస్తాలే. అయిపోయింది ఇక్కడతో మనకి రెండు టైగర్స్, ఇంకొకటి కావాలి. ఐ థింక్ ఇదే బెస్ట్ అనుకుంటా, పెద్దగా ఉంది మరి. అయిపోయింది, మూడు టైగర్స్ కూడా రెడీ. నెక్స్ట్ ఈ బేర్స్ లెగిస్తే అసలు, కమన్ బేర్స్ పైకి లేకండి, ఇదే బెస్ట్ అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పడుకున్నాయి అనుకోండి, నేను అయిపోతా. థ్యాంక్ యూ, ఒక బేర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ నువ్వే లీడ్ తీసుకుని లాగడం బెటర్ అనుకుంటా. ఎస్, సెకండ్ వన్ కూడా అయిపోయింది. ఇంకొకటి, ఎందుకు ఎన్ని ఉన్నాయి నా దగ్గర బేర్స్? 4 or 3 ఆ లోపల కనిపించట్లే. ఓకే, ఒకటి ఇది మాత్రం. ఇంకా కోపంగా ఉన్నారా, మీతో ఇంకా పని ఉంది. ఓకే, ఎందుకంటే అక్కడ మూడే ఉన్నాయి కాబట్టి. కమన్ వచ్చేసే. ఓ, అది చిన్నపిల్ల అబ్బా, చిన్నపిల్ల వద్దు, చిన్నపిల్ల వద్దు. మరీ అంత చిన్నపిల్లేం కాదు, కానీ వద్దు. ఓకే, ఎక్కడ కొట్టాలి దీన్ని? ఓ, పెరిగిపోయావు మళ్ళీ. సర్లే, ఈ బాక్స్ని ఇక్కడ పెట్టేద్దాం, నువ్వు మాత్రం రాకే. కమన్, ఫాస్ట్గా 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 ఫాస్ట్గా, అరే ఏదో ఒకటి వెళ్ళిపోద్దాం మళ్ళీ. ఎస్, ఇక్కడతో 3 బేస్ కూడా కంప్లీటెడ్ అంతే కదా. ఎస్, ఇక్కడతో అన్నీ కూడా సెట్, టోటల్కి ఇతను 9 ఉన్నాయి. ఈసారి వెళ్ళిపోదాం. గ్రోత్ టానిక్ కూడా ఉంది నా దగ్గర, కానీ వాన్ మ్యాక్స్. ఓకే, ఇక్కడ నుంచి మనకైతే కొంచెంసేపు జర్నీ ఉంటుంది, అది మాత్రం స్కిప్ చేసేస్తా. నన్ను కొట్టడానికి కదా లేచారు మీరు, నాకు తెలుసు, కొట్టని చూద్దాం. వీటిని కూడా లేపేస్తా వన్స్ నా దగ్గరికి బేర్స్ ఇంకా వచ్చిన తర్వాత. మన కర్మ కాకపోతే నేను వెళ్ళాల్సిన కూడా ఇటు సైడే, అనకొండలు కూడా అటు సైడ్ ఎక్కువ ఉంటాయి. సర్లే, మొన్న ఏదో పెద్దది కూడా చూసాం కదా అక్కడ, అది కూడా ఉందో లేదు చూద్దాం. మరి ఇప్పుడేం లేవు ఇక్కడ అనకొండలు, లేపేసాం కదా లాస్ట్ టైము. ఓకే, కింద మాగమాగా ఉండదు అంతే. సో స్నో ఉంటుంది, నేను ఆల్రెడీ చూసి వచ్చానని అనుకుంటున్నా. ముందైతే ఇటు సైడ్ చూసారా, అది ప్యాంతరా లేకపోతే చీతనా, చాలా పెద్దగా ఉంది. సో నేను పెద్ద చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా, కొన్ని కొన్ని అవే పెద్దగా అవుతాయి ఆటోమేటిక్గా. హలో, నన్నేం చేయవు కదా,
అది దాని పిల్ల అయితే మాత్రం నేను అయిపోతా, ఎందుకంటే దగ్గరికి వెళ్తే పక్క వేసుకుంటాను అన్న. హలో, లాస్ట్ మిమ్మల్ని చూసా కానీ దగ్గర రాలా, ఏం ఫీల్ అవ్వకుండా ఓకే. ఇలాంటిది కూడా మన దగ్గర ఉంటే బాగుంటుంది, ట్రై చేద్దాం. ఊరిని ఏంటివి ట్రవెల్ రాయా రాయా రో ఏదో ఒకటి. షార్క్లు ఏమైనా ఉన్నాయేమని చూస్తున్నా, ఎందుకంటే డిపోషన్ కాబట్టి ఇది ఏం కనిపించట్లా. ఊరి నాను డాల్ఫిన్, అది ఏం పర్వాలేదు. ఓ ఆ పైన ఏంటది, ఒక్క నిమిషం, బేర్ అది పైకి లెక్కింది అసలు. ఓ అలా చూడండి, అది దాని కాళ్ళ మీద ఉంచుంది అబ్బా, క్రేజీ. మన దగ్గర ఉన్నా కూడా చేస్తాయి అలాగా, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు మన దగ్గర ఉన్నప్పుడు చేయడం. స్నో అయితే ఇదే, సర్లే ఇక్కడ దిగిపోదాం. కానీ ఇక్కడ మంచు ప్రదేశం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్వి ఏమైనా దొరకచ్చు. బేర్ కనిపించింది నాకు, పోలార్ బేర్. దాని దగ్గర పిల్ల కూడా ఉంది, చాలా కోపంగా ఉంటుంది ఇలాంటి టైంలో, సో అసలు వెళ్ళకూడదు. ఎస్ కనిపించినాయి, కానీ స్నోలో ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయరా. తర్వాత ఎప్పుడైనా పట్టుకుందాం ఓకే. ఈరోజు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మంది ఓన్లీ అవుట్ పోస్ట్ మీద మాత్రమే. ఎస్ కనిపించింది, ఈసారి అయిపోయారు అబ్బా వీళ్ళు. మొత్తం అన్ని బాక్సులన్నీ కింద రెడీగా పెట్టుకుంటా బెటర్ ఏమో. ఒక స్వాడ్ పెట్టుకుంటా, మిగతా బాక్సులన్నీ కిందే. ఫస్ట్ అయితే లైన్ ఓకే, తర్వాత అయితే బేరు. బేర్ అటాక్ కూడా చాలా గట్టుకుంటుంది, వాళ్ళు ఖచ్చితంగా తట్టుకోలేరు. ఓకే ఎస్ ఓపెన్ చేసేద్దాం, ఎందుకంటే నా మీద అటాక్ పడగానే మొదలుపెట్టినాయి. కమాన్ ఓర్ నాయనో, డైరెక్ట్గా బేర్నే కొట్టాడు వాడు. కమాన్ ఎస్ 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 కమాన్ కొట్టనబ్బా, ప్రొటెక్టింగ్ యూ. నేను అది కమాండ్ కూడా ఇవ్వలా, నన్ను ఆటోమేటిక్గా కాపాడుతున్నాయి అనమాట. మీరేం చేస్తున్నారు ఇక్కడ, హలో లేకంటే పైకి కూర్చున్నారు. ఎస్, ఇంకా మనం ఓపెన్ చేయాల్సిన బాక్స్లు అయితే రెండు ఉన్నాయి, దాంట్లో టైగర్ సాంగ్ ఉంట. ఓ లైన్స్ ఇవి, ఓకే వెళ్ళండి అటాక్ చేయండి. నేనేం చేయాలనుకోవట్లేదు ఈరోజు. ఓరి నాయన తెలుబడైపోతున్నాయి ఇవి నా దగ్గరికి. ప్రొటెక్టింగ్ యూ కూడా అర్థం ఆగండి ప్రతిదానికి. ఎస్ ఎస్ ఎస్, ఈసారి కొడతా ఆగంటారు మిమ్మల్ని, మన వాటిని అనుకోకుండా కొట్టకూడదు. ఇది ఫస్ట్ టైం మనం కొడదాం, సర్లే. బేర్స్ మాత్రం నిజంగా యూజ్ లేవనుకుంటున్నాను నేనైతే. ప్రొటెక్టింగ్ కొడదాం ఆగండి, ఎందుకైనా మంచిది. కొట్టండి అబ్బా బేర్స్, వెళ్ళండి. ఎస్ వెళ్తున్నాయి, కాస్త దూరంగా ఉండి పట్టించుకోలేదేమో, నా హెల్త్ కూడా పోతుందని చూసుకోవాలి. నన్ను కానీ కొడతామండి నువ్వు, లేదు కదా అయిపోయారు అంతేనా, రారా రా. ఈసారి చూసుకుంటాలే, అయిపోయాడబ్బా సింగిల్ షాటు, ఎందుకంటే మూడు నేను కొట్టాను కాబట్టి. త్రీ షాట్స్ అనుకుంటా వీటికైతే. సర్లే, ఇంకెవరు కనిపించట్లేదు దగ్గరలో, లోపలికి వెళ్ళి రెడీ చేద్దామా. ఇదే ఎలా ఉందంటే మ్యాచ్ని ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, కానీ అక్కడ మనకు ఉంటారు కదా వేరే వాళ్ళు, ఆ మంత్రాలు వేసేవాడు వీళ్ళందరూ కూడా. అందుకనే కాస్త ఎక్కువ యానిమల్స్ని తీసుకెళ్తా, పోరా బక్కే పో. ఇంతకీ మన దాంట్లో ఏం పోలేదు కదా, అన్నీ బతికి ఉన్నాయి కదా. కమాన్ 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 ఎస్, నేను లోపలికి వెళ్తా, వీళ్ళని చూసుకోండి మీరు. ఎటు సైడ్ నుంచి వెళ్ళేది, పికాక్స్ తెచ్చుకున్నాను నేను. ఎస్, వీళ్ళు కూడా యానిమల్స్ని పెంచితే నాకు భలే ఉండు పిల్లజర్సు. ఓకే లోపలికి వచ్చేసా, పైన కదా ఉండేది జస్ట్, పైకి వెళ్ళడానికి రూటే లేదా. ఒక నిమిషం ఉందలే, నేనే చూసుకోవాలా. తెలుసు చెస్ట్లో పెద్ద గేమ్ ఉండవని, కానీ ఇక్కడి వరకు వచ్చి వదిలేడం ఎందుకని అంతే. ఒక నైస్, ఎవర్రా బేర్ని కొట్టింది, వస్తున్నా నాగంటరా మీకు. డైరెక్ట్గా కిందకి దూకాడు అని అబ్బా. ఓరి నాయన ఏంటి దూకాడు, హంగర్ లేదు, ముందర ఫిల్ చేసుకోవాలి. సడన్గా ఎంతమంది అలా వచ్చేసారు అబ్బా పిల్లజర్స్, ఆటోమేటిక్గా స్పాన్ అయిపోతారు అనుకుంటా కదా. అయినా సరే కొట్టేదా, సారీ అక్కడక్కడ మీకు అదే తగులుతుంది, కానీ ఏం చేస్తాం ఎక్కువ మంది వచ్చేస్తారు మరి వీళ్ళు. రారా క్యాప్టెన్, విలేజర్స్ చేయాల్సింది రైడు, అది కూడా ట్రై చేస్తాను ఓకే. ఎప్పటికప్పుడు అయిపోయారు, నేను దేన్ని కిల్ చేయకూడదు, మన దాన్ని యాక్సిడెంటల్గా రెండు ర్యాచ్ చూసుకుందాం. అయిపోయారు, కమాన్ పోరా పక్కకి. అయిపోయాడు, ఇక్కడతో అందరూ క్లియరేనా, నేను ఇక్కడ వెయిట్ చేసి కొలిది వస్తారేమో కదా. ఇది మందేనా, ఖచ్చితంగా మందే ఓకే. వీళ్ళకి భలే కామెడీ అయిపోయింది నిజంగా. ఐ థింక్ ఇక్కడ వీళ్ళు స్పాన్ అవుతూనే ఉంటారు అనుకుంట, ఎందుకంటే ఇది విలేజర్ అవుట్పోస్ట్ కాబట్టి. నేను ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా తీసుకురాలా, కానీ ఐరన్ ఉంది, ఫ్లింట్ ఒకటి దొరికితే సరిపోద్ది నాకు దీన్ని మొత్తం తగలబెట్టడానికి. హెల్త్ మాత్రం మామూలుగా పోవట్లేదు, సరే రెంటర్ చూసుకుందాం. ఎస్ రారా, నేనే కొడతా. సర్లే కొట్టేసి, నాకు ఇప్పుడు కావాల్సింది అయితే గ్రావెల్,
అది ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. ఎన్ని దిగినాయి చూడండి అబ్బా, ఇది పోరాటం అంటే. సర్లే మనం వాటిని అయితే ముందు కాపాడుకోవాలి. కమాన్ లయన్, ఎలా వచ్చేసా నువ్వు, లీడ్ వేద్దాం. సో లయన్ ఒకటి అయిపోయింది. టైగర్స్ అయితే ఇక్కడ రెండు ఉన్నాయి, బేర్స్ మూడు ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది రెండు లయన్స్, ఒక టైగరా. కమాన్ నువ్వు కూడా వచ్చేసి ఇటు సైడు. వీటన్నిటిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఓకే, చాలా హెల్ప్ చేసింది ఈరోజు మనకి. నెక్స్ట్ కూడా మళ్ళీ టైగర్. ఓకే, ఇక్కడతో రెండు టైగర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మూడు బేర్స్, మళ్ళీ వరుసగా మూడు కూడా పెట్టేసా. కమాన్, ఇవి పెద్దగా అటాక్ చేయలేదు కదా. ఎస్, ఎందుకంటే వీటికి ఆ ఛాన్స్ రాలేదనుకుంటున్నాను నేనైతే. కాస్త దూరంగా నుండిపోయి టైగర్ అయితే కనిపించింది, అక్కడ ఉంది. కమాన్ నువ్వు ఫాస్ట్గా రావాలి. ఏంట్రా ఏంటి, ఇంకా మూడు ఉన్నాయి తెలుసా బయట. కమాన్ అయిపోతారులే, చూసుకోకర్లేదు. కానీ నేను సేవ్ చేస్తా, ఎందుకంటే అవి ఎక్కువగా ఉన్నాయి. ఎస్, కమాన్ వస్తారా, వస్తా, గ్రావెల్ కావాలి, అది దొరకగానే వస్తా. కమాన్ నువ్వేంటి కూర్చున్నా ఇక్కడ, లేకు వస్తుంది, అది వస్తుంది ఇప్పుడు. అరే రావట్లేదు, హలో రాదేంటి గమ్ తీసి. కమాన్ రా. ఎస్, దీన్ని కూడా కాపాడేసాం మళ్ళీ. అరే ఒక్క నిమిషం ఆగండి. ఓ పక్కనే విలేజు, అక్కడికి వెళ్తూ ఇప్పుడు రైడే. ఇప్పుడు నేనే చేయను, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓకే, ఇంకొకటి ఎక్కడ ఉంది లయన్. కమాన్ లయన్, ఇది మందేనా కాదా, పిల్లొచ్చేసిందేంటి. ఒకసారి కౌంట్ చేసుకుంటే బెటర్. మనం కౌంట్ వేసుకున్నా అది మందే కాకపోతే, ఒకటి మనం మేల్ లయన్ అయితే తీసుకొచ్చాం కదా, అండ్ ఆల్సో రెండు ఫీమేల్స్ని, దాంట్లో ఏదో మొత్తానికి అయ్యింది, అందుకని ఒక పిల్ల వచ్చేసింది. సర్లే రెండింటిని తీసుకెళ్ళిపోతావు ఇప్పుడు. కమాన్, ఎస్, ఇటు సైడు ఇప్పుడు వెళ్ళు, ఇటు సైడ్ వెళ్తావా. ఓరి నాయన నన్ను మామూలు కొట్టలేదు కదా వెళ్ళు, అది లాక్ అయింది అందుకే లేదా. ఓ పిల్లేజర్స్ ఉండిపోయారా దీంట్లో, వాళ్ళు కూడా లాక్ అవుతారు కదా, మర్చిపోయి ఆ విషయం. నేను మొత్తానికి సేవ్ చేస్తా, మనమన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఒకటి అయితే ఎక్స్ట్రా వచ్చింది, నేను ఇక్కడైతే గ్రావెల్ తీస్తున్నా. ఒక్క ఫ్లింట్ అబ్బా రావట్లేదు. ఎస్, వచ్చేసింది. ఈసారి ఉంటుంది వీళ్ళకే, ఎందుకంటే తగల పెడితే కానీ అక్కడ స్పాన్ అవడం అయితే ఆగదు, అందుకే తగల పెట్టాల్సిందే పిల్లజర్ అవుట్పోస్ట్ని. ఇప్పుడైతే చాలామంది స్పాన్ అయిపోతారు, ఎందుకంటే వరుసగా అందరినీ కిల్ చేస్తాం కదా. ఓకే, లోపలికి వెళ్ళి తగల పెట్టేద్దాం ముందు, ఆ తర్వాత బయట నుంచి వద్దాం, ఎందుకంటే ఇంత మొక్క కూడా వదలను కదా నేను. ఎస్, హలో, ఓర్ నాయన నీ వల్ల నేను కాలిపిలు ఉన్నా. హలో రారా, నువ్వు ఇటు సైడ్ రా చెప్తా, నువ్వు అటు సైడ్ పో, అటు సైడ్ పో. అయిపోయాడు. వాళ్ళని కొట్టడం కాకుండా ముందు నేను ఇక్కడ తగల బెడ్డం మీద ఆలోచించాలి, ఎందుకంటే ముందే పోతే చాలు, నేను వీళ్ళని కొట్టాల్సిన అవసరం కూడా లేదు అబ్బా. ఇలా సర్కిల్స్ వేస్తే చాలు, ఎందుకంటే వాళ్ళ ఎరోస్ వాళ్ళకి తగులుతాయి, ఆటోమేటిక్గా పోతారు. పోయారు చూసారా, ఇద్దరు పోయారు ఇప్పటికే అలాగా. చూద్దాం ఇంకెంతమంది పోతారు, ముగ్గురు పోయారు. కమాన్, నేను అలా తిరుగుతూనే ఉంటా, కొట్టుకోండిరా. ఓకే, ఇలా లేట్ చేయొద్దు, ఈసారి కొడతారా మిమ్మల్ని. ఎస్, మొత్తం అందరినీ కిల్ చేస్తా. అండ్ ఇది కూడా చాలా వరకు అయిపోయింది మరి. ఓరి నాయన ఇవి అక్కడ నుంచి చూడ మళ్ళీ, ఇంకా మిగిలింది వీడు ఒక్కడే. రారా అయిపోయింది, ఇంకెవరు లేరా. అరే నా వల్ల కాదురా ఇంకా. ఓకే, నువ్వే లాస్ట్ అనుకుంటున్నా, వెళ్ళిపోతా. ఇంకా ఎలాగో స్పాన్ అవర్ ఇక్కడ. చాలా సక్సెస్ఫుల్ అయింది ఇది మాత్రం. సో మన యానిమల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో ఒకటి అయితే ఎక్స్ట్రా, ఎందుకంటే మనం తీసుకొచ్చిన లైన్ అయితే ఉంది కదా, ఒకటి మేల్, రెండు ఫీమేల్ లైన్స్తో దేనితో కలిసిందో నాకైతే తెలియదు, కానీ ఒకటి ఏదో వచ్చేసింది, పర్వాలేదులే. అయితే ఫ్యూచర్లో ఇంకా చాలా యానిమల్స్ని మనం అయితే టేమ్ చేసుకుని వాటన్నిటినీ పంపుదాం ఊరి నాయన మ్యాషన్ దగ్గరికి, అది కూడా వస్తుంది. ఓకే, ఫ్యూచర్లో అది ఇంకా పడుతుందనా వెనక. ఎస్, మామూలు స్పీడ్ కాదు, చేత అనుకుంటా కదా. ఓర్ నేను నేను ముందు చూసుకోబోతే అయిపోతాను అబ్బా. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, కొంచెం చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.